అరటి పువ్వు వంకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. అరటి పువ్వు 1 కప్పు, టొమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ 1/2 టీ స్పూన్, పెద్ద వంకాయ 1, ఎండమిరపకాయలు 6, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 6. అరటి పువ్వు వంకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి వంకాయకి గాట్లు పెట్టి నూనె రాసి కాల్చుకొని తొక్క తీసుకోవాలి. మరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారాక అందులో వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కాల్చుకున్న వంకాయ ముక్కలు వేసి మరొకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, జీలకర్ర, ఇంగువ, కట్ చేసుకున్న అరటి పువ్వు, టొమాటో ముక్కలు వేసి వేగాక అందులో పసుపు, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న వంకాయ మిశ్రమాన్ని వేసి కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టి కాసేపు మగ్గించుకొని ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే అరటి పువ్వు వంకాయ పచ్చడి రెడీ.